హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్. సినిమాల్లో చూస్తూ ఉంటాము ఇలాంటివి. హోటల్ ముందు పల్లీలు అమ్ముకునే వ్యక్తి అదే హోటల్ మేనేజర్ అవుతాడు, దర్జాగా పల్లీలు తింటూ ఉంటాడు. సినిమాల్లో ఎలాగైతే కథనాలు ఉంటాయో, కానీ రియల్ లైఫ్లో అలాంటి కథలో అరుదు. కొంతమంది వ్యక్తులు కఠోర శ్రమ వల్ల అవి నిజం అవుతాయి. అందుకే ఆమె యువతకు ప్రేరణగా నిలుస్తుంది. మరి ఆమె ఎలా ఎస్బీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్ట్ సంపాదించింది, ఉన్నత శిఖరాలను ఎలా చేరుకుందో తెలుసుకుందాం. మనల్ని మనం అంచనా వేసుకునేటప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువగా అంచనా వేసుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతింటాము. తక్కువగా అంచనా వేసుకుంటే చేరాల్సిన గమ్యాన్ని చేరుకోలేము. పత్రిక తొండవాకర్ మాత్రం తనకు తాను కరెక్ట్గా అంచనా వేసుకుంది. ఎప్పుడు 37 ఏళ్ల కిందట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్ దగ్గర చీపురుతో ఊడ్చేది ఆమె. అలాంటి ఆమె ఇప్పుడు ఎస్బీఐలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయింది. ఇది ఎలా సాధ్యమైంది, ఈ 37 ఏళ్లలో ఆమె ఎలా ఎదిగింది అన్నది తెలుసుకుందాం. 1964లో వెనుకబడిన దంపతులకు పుట్టిన పత్రిక సదాశివ కాడును 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ కొనసాగించింది. ఆమె భర్త ఎస్బీఐ ముంబై బ్రాంచ్లో బుక్ బైండర్గా, అలాగే 7 ఏళ్ల తర్వాత ఇద్దరికీ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత సొంతూరుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో సదాశివ చనిపోయాడు. దాంతో పత్రిక ఒంటరైంది. వయసు 20 ఏళ్ళు, చేతిలో పిల్లాడు, భవిష్యత్తు ఏంటో తెలియద పరిస్థితి ఎదురైంది. భర్త పనిచేసిన బ్రాంచ్కి వెళ్ళి ప్రతీక్ష భర్తకు సంబంధించిన ఇవ్వాల్సిన ఉన్న డబ్బు తీసుకోవడానికి వచ్చినట్లు చెప్పింది. అదే సమయంలో తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఏదైనా పని ఉంటే ఇవ్వాలని కోరింది. అప్పటికే ఆమె చదువు పూర్తి కాకపోవడం వల్ల వారు ఆమెను బ్యాంకు దగ్గర ఊడ్చే పని మాత్రమే ఇవ్వగలిగారు. అలా ఆమె బ్యాంకు దగ్గర ఊడవటం, బాత్రూమ్స్ క్లీన్ చేయడం, ఫర్నిచర్ తుడవడం వంటి పనులు చేసేది. అందుకు ఆమె నెలకు ₹60 నుంచి ₹65 ఇచ్చేవారు. బ్యాంకులో ఇచ్చే డబ్బు సరిపోకపోవడంతో ఆమె బ్యాంక్ పని అయిపోయాక ఇతరత్ర చిన్న చిన్న పనులు కూడా చేసేకొన్నది. తన జీవితం అంతే అని ఆమె రాజీపడలేదు. బ్యాంకులో పనిచేసే ఇతర ఉద్యోగులు వారి జీతపత్యాల గురించి ఆమె తెలిసినప్పుడల్లా తాను కూడా ఎదగాలని భావించేది. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పినప్పుడు వారు ఆమెకు తరచూ బుక్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ పుస్తకాన్ని చదువుతూ మరోవైపు పిల్లాన్ని చూసుకుంటూ 10th పాస్ అయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. బ్యాంకింగ్ ఎగ్జామ్ రాయాలనుకున్న ఆమెకు అందుకు ఇంటర్ పూర్తి ఉండాలన్న విషయం తెలిసింది. కానీ ఇంటర్ చదివేంత డబ్బు లేదు. ఒకసారి పిల్లాడు వినాయక్ బిస్కెట్ కావాలని అడిగితే ఆ బిస్కెట్ ప్యాకెట్ కోసం ఆమె దిగాల్సిన బస్టాప్ కంటే ముందే స్టాప్లో లాగే దిగిపోయి నడుస్తూ వెళ్ళి ఆ మిగిలిన డబ్బుతో పిల్లాడికి బిస్కెట్ కొనేది. అలాంటి ఆర్థిక పరిస్థితి ఆమెకు ఉండేది. అప్పుడు ఆమె ముంబైలోని విక్రోలియా నైట్ కాలేజీలో చేరిన ప్రతీక్ష మొత్తానికి ఇంటర్ పాస్ అయింది. అలా 1995లో బ్యాంక్ క్లర్క్ పోస్ట్ సంపాదించింది. ఇందుకు తనకు అన్ని రకాల సహాయం చేసిన ప్రమోద్ తుండార్కర్ని పెళ్లి చేసుకొని అనుకుంది. అలా 2 పెళ్లి చేసుకుంది. 2004లో బ్యాంక్ ట్రైనింగ్ ఆఫీసర్ అయిన ప్రతీక్ష తర్వాత 18 ఏళ్లలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగింది. తాజాగా జూన్లో ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయింది. మరో 2 ఏళ్ళు ఆమె రిటైర్డ్ అవుతుంది. ఇలా ఆమె 39 ఏళ్ల పాటు ఎస్బీఐలో రకరకాల జాబ్ చేసినట్లు అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఆమె నేచురోపతిగా చేయాలనుకుంటుంది. ఆమె జీవితం పడిన కష్టం, చేసిన ఉద్యోగాలు, ఎక్కిన మెట్లు, సాధించిన ఘనత, ఇవన్నీ యువత ప్రేరణ కలిగిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్.